బూత్ నంబర్ 50 నుంచి 54 ఉన్న చోట మిషన్లు పనిచేయలేదు. ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు నిరాశ చెందారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఈవీఎంల మొరాయింపుని చూస్తున్నాము పోలింగ్ సెంటర్ వద్ద. అక్కడ ప్రస్తుతం పరిస్థితి ఏంటి? అధికారులు దీని మీద ఎటువంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సమర శంఖం మొదలైంది. ముఖ్యంగా ఈరోజు పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఓటర్లందరూ కూడాను తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అన్ని సెంటర్లను కూడా బారులు తీరి ఉన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో విశాఖ ఉత్తర నియోజకవర్గానికి సంబంధించి ఈరోజు మనం చూసుకున్నట్లయితే 50 నుంచి 54 వార్డు సంబంధించి ముఖ్యంగా ఏవైతే బూతులు ఉన్నాయో ఈ సెంటర్స్, పోలింగ్ కేంద్రాలు, అక్కడ పెద్ద ఎత్తున జనం బారుతున్నారు. అయితే ఈ బూతుల దగ్గర ఈవీఎంలు పనిచేయట్లేదని చెప్పి క్యూ లైన్లో ఉదయం 7 గంటల నుంచి కూడాను ఉన్నటువంటి వారంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ వెనక్కి వెళ్తున్న పరిస్థితి. అయితే ఓటు వేసేందుకు వచ్చేటువంటి వాళ్ళని అడిగి వేయలేదండి. 6:30 వచ్చామండి, ఇప్పుడు 8 అయిపోయింది. ఆ ఈఎంఐ పనిచేయలేదంట ఆమె కూర్చోమన్నారు. షుగర్ పేషెంట్లు, 70 సంవత్సరాలు మాకు. మరి ఎంతకని కూర్చోవాలండి అక్కడ? ఏదో దాని బాగోలేనప్పుడు చూసుకుని ఒక హాఫ్ అన్ అవర్ రప్పించుకోవాలి, ఏదో చేయాలి. అది చేయకుండా అలా కూర్చుని అంటే ఎక్కడ అవుతుందండి? అంటే వీళ్ళు ఉదయం 6 గంటల నుంచి మాకు పోలింగ్ నిర్వహించాము, అసలు మిషన్ పనిచేయట్లేదు, చెక్ చేసాం అని చెప్పి అధికారులు అంటున్నారు. పనిచేయలేదు కదండి. ఇప్పుడు ఒక్క మనిషి కదలలేదు. 50 నంబర్ దగ్గరికి ఒక్క మనిషి ఇలా వెళ్ళలేదండి. 51 కూడా కదలలేదు, ఒక్క మనిషి వెళ్ళలేదండి. మరి ఎంతసేపు కూర్చోవాలండి అలాగా? ఇప్పుడు షుగర్ పేషెంట్లు ఒళ్ళు చెమటలు పట్టేస్తుంది, ఎంతసేపు కూర్చోవాలండి మేము? మీరు చెప్పండి. ఏమైంది? 50వ వార్డు అండి. మేము వచ్చాము, మా ఫాదర్ నేను చాలాసేపు నుంచి నించాను. 1 అవర్ ఇది దగ్గర అవుతుంది, 1/2 అవర్ అయిపోయింది. ఇంకా కానీ మాకు అవ్వట్లేదు. మరి మిషన్ ప్రాబ్లమా లేదా ఏదనేది తెలుసుకోవాలి కదా. చాలా మిషన్ కూడా అవుతుంది, ఎందుకంటే మేము అంత ఉత్సాహంగా ఉన్నప్పుడు ఇలా వచ్చిన నీరు గారిపోతే ఇంకా మళ్ళీ మేము ఎన్నిసార్లు రాలేం కదా. ఏదో ఒకటి చేయాలని అధికారులు కొంచెం నిర్ణయించుకుంటున్నాం. అంటే అధికారులు ఏమి చూస్తే మిషన్ అన్ని బాగా పనిచేస్తున్నాయి, అక్కడ ఇబ్బంది లేకుండా అన్ని అవేర్నెస్ తీసుకున్నాం అంటున్నారు. మాది 50వ బూత్, అసలు ఖాళీ లేదు. మాది పెద్దది, ఖాళీ లేదు అసలు. అవి అలాగే లైన్ ఒక్కరు కూడా కదలతలేదు. అక్కడ మిషన్ ఏదో ప్రాబ్లం ఉన్నట్టు కూడా అదేనే చెప్తే ఏదైనా కొంచెం వేగంగా చేయిస్తే మాకు కూడా ఉత్సాహంగా అవన్నీ. ఎందుకంటే మళ్ళీ టైం అయిపోతే ఇవ్వరు కదా, 6 దాటితే మళ్ళీ ఇవ్వరు. అది అధికారులు కొంచెం మీ ప్రెస్ ద్వారా వాళ్ళకి నిర్ణయించుకుంటారని కోరుకుంటున్నాను. ఇది ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి విశాఖ నార్త్ నియోజకవర్గ పరిధిలోని 50 బూతులు ఎక్కడ కూడా లేదని చెప్పి ఓటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మనతో డయాబెటిక్ పేషెంట్ కూడా ఉదయాన్నే వినియోగిస్తున్నారని చెప్పి ఎంతో ఉత్సాహంగా వచ్చినప్పటికీ కూడా ఇక్కడ మిషన్లు పనిచేయడం లేదని చెప్పి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రాజ్ కిరణ్ కుమార్ నేతలేదు.